అంగట్లో అన్ని ఉన్నా అల్లిన నోట్లో శని అన్నట్లు తయారైంది భద్రాద్రి రామయ్య ఆలయం పరిస్థితి 100 కోట్ల రూపాయలతో గుడిని అభివృద్ధి చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ అమలుకు నోచుకోలేదు పైగా స్వామికి ఉన్న 1000 ఎకరాల భూమి ఎందుకు పనికి రాకుండా పోతుంది దీంతో రామాలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది భద్రాచలం భూములు ఆంధ్రాలో కలపడమే రామాలయం అభివృద్ధికి నోచుకోపడడానికి కారణంగా ప్రజలు చెప్పుకుంటున్నారు రామాలయ ఆలయ అభివృద్ధిపై ప్రైమ్నా న్యూస్ ప్రత్యేక కథనం भद्राद्रि कोत्तगूडेम जिल्ला भद्राचलम श्री सीतारामचंद्र स्वामी वारी देवस्थानं रामालयं दक्षिण भारत देशंलोनी अतिपेद्द पुण्यक्षेत्रं अटुवंटि पुण्यक्षेत्रं अभिवृद्धिलो चाला वेनुकबडिंदी दीनिकि कारणं भद्राचल रामालयं तेलंगाणलो कलवडमे अंटुन्नारु भद्राचलम प्रजलु नायकुलु మొదటిసారి రాములవారి కళ్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ భద్రాచల రామాలయానికి వచ్చినప్పుడు రామాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. మరోవైపు బైఫర్గేషన్ లో పిచ్చికలపాడు, కన్నాయగూడెం, పురుషోత్తంపట్నం, గుండాల, ఎటపాక మండలాలు ఆంధ్రలో కలిసిపోయాయి. భద్రాచలం ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పాలి. అంతేకాకుండా భద్రాచలం అభివృద్ధిలో వెనుకబడింది అంటానికి ప్రధానంగా రెండు కారణాల్లో మొదటిది పిచ్చికలపాడు, కన్నాయగూడెం, పురుషోత్తంపట్నం, గుండాల, ఎటపాక గ్రామ పంచాయతీలు ఆంధ్రలో కలవటం. రెండవది వెంకటాపురం, వాజేడు మండలాలను జిల్లాల బైఫర్గేషన్లో ములుగు జిల్లాలో కలపటం. ఉద్యమాల సమయంలో భద్రాచలాన్ని ఒకానొక సందర్భంలో జిల్లాను చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు భద్రాచలం పట్టణం వైపు కూడా తిరిగి చూడటం లేదు. ఇకనైనా కేసీఆర్ భద్రాచలంపై దృష్టి సారించి భద్రాచలం పట్టణం మరియు రామాలయ అభివృద్ధికి తోడ్పడాలని ఇక్కడి పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఆనాడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం భద్రాచలానికి ఆనుకున్నటువంటి ముంపు మండలాలన్నింటినీ కూడా ఆంధ్రాలో కలిపింది. అందులో భాగంగానే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు మరి ఆంధ్రాలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం పంచాయతీలోకి పోయి ఈ భూములు అక్కడ పోవటం వల్ల ఇవాళ ఆ భూముల యొక్క పరివేక్షణ అనేది కొరబడింది. అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకోసం తక్షణం ఆ భూముల మీద పరివేక్షణ పెరగాలన్నా, ఆ భూములు సంరక్షించబడాలన్నా ఇవాళ ఆ భూములన్నింటినీ కూడా మరి తెలంగాణలోకి భద్రాచలంలోకి అనుసంధానం చేయాలి, భద్రాచలంలో కలపాలి. ఆ రకంగానే భూములు పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ పురుషోత్తపట్నం పంచాయతీలో ఉన్న భూములు అక్కడ ఉన్నటువంటి అనేక మంది కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనబడతా ఉంది. ప్రధానంగా ఇక్కడ అధికారులు ఇక్కడ దేవాలయం ఇక్కడ ఉండటం వల్ల అక్కడ పరిరక్షణ లోపించడం అనేది చాలా ప్రశ్నార్థకంగా తయారైంది. కాబట్టి తక్షణం అక్కడ ఉన్నటువంటి భూముల యొక్క వివరాలు అలాగే అక్కడ ఉన్నటువంటి భూముల యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, భద్రాచలంలో ఉన్నటువంటి దేవస్థానం అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. భద్రాచలం రామాలయం పరిస్థితి చూస్తే ఎటు కాని దుస్థితిలో ఉంది. ఎందుకంటే రాముడు ఒక పక్క, ఆయనకున్నటువంటి భూములు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే గతంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కోసం పోలవరం ముంపు పేరుతోటి భద్రాచలానికి ఆనుకున్నటువంటి పంచాయతీలు, భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని కూడా విభజన పేరుతోటి, పోలవరం ముంపు పేరుతోటి ఆంధ్రా కేటాయించడం జరిగింది. దాంతో ఇవాళ భద్రాచల పట్టణం కుగ్రామంగా మారిపోయి పట్టణంలోని కొన్ని కాలనీలు కూడా ఏపీలోకి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో భద్రాచలం రామాలయకు ఉన్నటువంటి 914 ఎకరాల భూమి మొత్తం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయినటువంటి దుస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి వల్ల ఇవాళ రామాలయం అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భద్రాచలం రామాలయం రాములు వారి పెళ్లికి వచ్చి మొదటిసారి 2014లో హామీ ఇచ్చారు 100 కోట్లు రామాలయం అభివృద్ధికి, అదేవిధంగా పట్టణాభివృద్ధికి కేటాయించి రాములు వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చి వెళ్ళారు. కానీ ఇంతవరకు 100 రూపాయలకి కూడా ఇచ్చినటువంటి స్థితి లేదు. అదేవిధంగా మరలా కళ్యాణానికి వచ్చినటువంటి దుస్థితి కూడా లేనటువంటి స్థితి ఉన్నది. ఈ స్థితిలో భద్రాచల పరిస్థితి చూస్తే అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన 1000 ఎకరాలకు పైగా భూములు పక్క గ్రామమైన పురుషోత్తం పట్టణంలో ఉన్నాయి. కానీ ఆ భూములు స్వామివారికి దేనికి పనికి రాకుండా ఖాళీగా ఉంటున్నాయి. కొన్ని పొలాలను అక్కడి గ్రామస్తులు కౌలు చేసినప్పటికీ దానివల్ల రామాలయానికి మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. కావున భూములు కూడా తెలంగాణకి రావడానికి ప్రభుత్వం కృషి చేస్తే రామాలయ అభివృద్ధికి తోడ్పడతాయని ప్రజలు కోరుతున్నారు.